మనం టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ జీడిపి పెరిగింది తగ్గింది అని తరచుగా వింటూ ఉంటాం. కాకపోతే ఈ జీడిపి అంటే ఏమిటి అనేది మనలో చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి అసలు జీడిపి అంటే ఏమిటి, అది ఎలా లెక్కిస్తారు, ఎందుకు అది అంత ముఖ్యమైనది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలుగులో స్థూల దేశోత్పత్తి అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం మరియు సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడిపి అవుతుంది. ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి, అది ఒకరోజు 20 రూపాయలు విలువ చేసే ఒక సబ్బు, 10 రూపాయలు విలువ చేసే చాక్లెట్, 50 రూపాయలు విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని ఒకరోజు జీడిపి 80 రూపాయలు అవుతుంది. అదేవిధంగా దేశం మొత్తం ఉత్పత్తి అయ్యి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది జీడిపి అవుతుంది. అయితే అన్ని ప్రోడక్ట్ ఈ జీడిపిలోకి చేరవు. ఉదాహరణకి జపాన్కి చెందిన ఒక కంపెనీ ఏదైనా మిషన్ని మన ఇండియాలో అమ్మితే అది మన జీడిపిలో చేరదు, జపాన్ దేశపు జీడిపిలో కలుస్తుంది. అలాగే ఈ జీడిపిలో మాధ్యమిక వస్తువులకు లెక్కించకూడదు, కేవలం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అంటే ఉదాహరణకి కారులో వాడే టైర్, సీట్ వంటివి ఉన్నాయి అనుకుందాం. మనం వాటిని నేరుగా ఉపయోగించలేము, కానీ వాటితో కార్ తయారు చేస్తే దానిని ఉపయోగించగలం. ఇక్కడ టైర్, సీట్ వంటివి మాధ్యమిక వస్తువులు, కార్ అనేది అంతిమ వస్తువు. జీడిపిలో ఈ అంతిమ వస్తువులకు విలువను మాత్రమే లెక్కిస్తారు. మరొక ఉదాహరణ తీసుకుందాం. కాఫీ పొడి ఉంది అనుకుందాం, దానిని మనం నేరుగా తినలేము, కానీ దానితో కాఫీ చేసుకొని తాగవచ్చు. కాబట్టి ఇక్కడ కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది, కాఫీ అంతిమ వస్తువులోకి వస్తుంది. మరి మన జీడిపి పడిపోయింది అని వింటూ ఉంటాం. దాని అర్థం ఏమిటంటే మనం దేశంలో తయారైన వస్తువులను మన దేశంలో ఎక్కువగా అమ్ముడవడం లేదు, అంటే పక్క దేశాలకు చెందిన వస్తువులను ఎక్కువగా కొంటున్నామని. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువులను కొనడం లేదు, కాబట్టి మన దేశంలో కంపెనీలు కూడా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చేయవు. ఉత్పత్తి చేయకపోతే కంపెనీకి లాభాలు ఉండవు, దానితో కొత్త ఉద్యోగాలు ఉండవు, లేదా ఉన్న ఉద్యోగాలను తీసివేయడం జరుగుతుంది. మళ్ళీ మన దేశ జీడిపి పెరగాలంటే మన దేశంలో తయారైన వస్తువులను మనం ఎక్కువగా కొనాలి, అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువులను తయారు చేస్తాయి, దానివల్ల ఉద్యోగాలు కూడా పెరిగిపోతాయి. ఈ జీడిపి అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక దేశం యొక్క జీడిపి అనేది పెరుగుతూ ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, మీకు జీడిపి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలిసిందనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, అదేవిధంగా ఎవరికైనా జీడిపి గురించి తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి, మీకు ఏదైనా డౌట్ కానీ సందేహం కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ లేటెస్ట్ వీడియోస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.